ఓకే మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఎలా ప్రిపేర్ కావాలి ఏ టాపిక్స్ ఎలా చదవాలి రిఫరెన్స్ బుక్స్ ఇవి ప్రధానంగా నేను ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను మరి ఇప్పుడు టెట్ ఎగ్జామ్స్కి సంబంధించి కూడా నేను ఇంతకుముందు ఒక వీడియో అనేది ఇవ్వడం జరిగింది ఇవాళ నేను తెలుగును ఎనాలిసిస్ చేస్తున్నాను టెట్లో ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఒకసారి మనము టెట్ టెట్ అంటే ఏంది టెట్ అంటే అందరికీ తెలుసు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉపాధ్యాయుడు కావాలనుకునే వ్యక్తి ఎన్సిటిఈ నిబంధనల ప్రకారం టెట్ అనే ఒక పరీక్షను క్వాలిఫై కావాలి మరి ఈ టెట్ ఎగ్జామ్లో మనకు ఐదు టాపిక్స్ ఉన్నాయి ఇంతకుముందే నేను చెప్పడం జరిగింది ఏ టాపిక్స్ అనేవి అందులో ఒకటి తెలుగు ఇది ఉన్నది ముప్పై మార్కులకి సాధారణంగా విద్యార్థులు ఏమనుకుంటారంటే టెట్టులో అత్యంత సులభమైంది తెలుగే అనుకుంటారు కానీ పరీక్ష రాసిన తర్వాత వాళ్లకు అనుభవంలో తెలుస్తుంది తెలుగు చాలా కష్టపడి ప్రిపేర్ కావాలి అని ఎందుకు అంటే వ్యాకరణ అంశాలలో చాలా క్లిష్టమైనటువంటి ప్రశ్నలను మనం టెట్లో గమనిస్తాం ఒక పదం ఇచ్చేసి ఉదాహరణకు వేసిన చెయ్యి అంటాడు ఇది జాతీయమ సామెతన అంటాడు ఇక్కడ విద్యార్థికి జాతీయానికి సామెతకి మౌలికమైనటువంటి తేడా తెలియకపోతే జాతీయాన్ని సామెతగా సామెతను జాతీయంగా పొరబడే అవకాశం ఉంది ఒక మార్కును కూడా కోల్పోతాడు ఇక సంధులు సందుల విషయానికి వస్తే ఒక పదాన్ని ఎక్కడ విడగొట్టాలి అనే ప్రాథమిక పరిజ్ఞానం లేకపోతే సంధి రూపాన్ని గుర్తించడం అనేది చాలా కష్టమవుతుంది కాబట్టి వ్యాకరణంలో ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి చిన్న చిన్న ప్రశ్నలు ఉంటాయి వర్ణం అక్షరం వర్ణానికి అక్షరానికి ఉన్నటువంటి మౌలిక తేడా అచ్చుకి హల్లుకి ఉన్నటువంటి మౌలిక తేడా ఇవన్నీ కూడా వర్గయుక్కులు అంటే ఏమిటి సరళాలు అంటే ఏమిటి పరుషాలు అంటే ఏమిటి బేసిక్ అంశాల మీద ప్రాథమిక అంశాల మీద పట్టు సాధించాల్సి ఉంటుంది ఒక ద్విత్వాక్షరం ఒక సంశ్లేషాక్షరం ఒక సంయుక్తాక్షరం తేడా తెలిసి ఉండాలి టెట్లో ఇదంతా ప్రాథమిక పరిజ్ఞానమే ఇదంత పెద్ద కష్టమైనది కూడా ఏం కాదు కాకపోతే ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళాలి మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలను పరిపూర్ణంగా అధ్యయనం చేయండి సరిపోతుంది ఇంకేం అవసరం లేదు మీకు మొత్తం ముప్పై మార్కులలో ఇరవై నాలుగు మార్కులు అనేవి ఈ కంటెంటు ఈ వ్యాకరణాంశాలు ఆరు మార్కులేమో భాషా బోధన పద్ధతులు మెథడాలజీ ఒక్కసారి మనము సిలబస్ చూద్దాం తెలుగులో మీకు మొత్తము ఈ టెట్లో ఉన్నటువంటి తెలుగు సిలబస్ని మనము నాలుగు విభాగాలుగా విడగొట్టుకుందాం దాంట్లో ఒకటి పఠనావగాహన రెండు తెలంగాణ సాహిత్యం సంస్కృతి మూడు పదజాలం నాలుగు భాషాంశాలు ఇది మనకి ప్రధానంగా ఉన్నటువంటి టాపిక్స్ దీంట్లో పఠనావగాహన అనేది మొదటి టాపిక్గా ఉంది ఒక అపరిచిత పద్యం ఒక అపరిచిత గద్యం ఇక్కడిస్తాడు సాధారణంగా విద్యార్థులలో ఏముందంటే ఒక పద్యం ఇస్తాడు కింద నాలుగు ప్రశ్నలు ఇస్తాడు పద్యం చదివి నాలుగేటికి జవాబులు పెడితే సరిపోతుంది దీనికి ప్రత్యేకమైనటువంటి ప్రిపరేషన్ ఎందుకు అనుకుంటారు అది చాలా చాలా పొరపాటు ఇచ్చేటటువంటి పద్యం మీకు తెలియంది అక్కడ చెప్తున్నాడు అపరిచిత పద్యం అనే చెప్తున్నాడు ఏ శతకం నుండి తీసుకుంటాడో తెలియదు ఏ కావ్యం నుండి తీసుకుంటాడో తెలియదు ఏ ఇతిహాసం నుండి తీసుకుంటాడో తెలియదు ఆ పద్యం యొక్క భావం సంబంధించి ప్రశ్న వస్తుంది కవి దాంట్లో ఏం చెప్తున్నాడు అర్థమైనట్టే ఉంటుంది నాలుగు జవాబులు వచ్చినట్టే ఉంటాయి అక్కడ ఉన్నటువంటి నాలుగు ఆప్షన్స్ జవాబు లాగానే కనిపిస్తాయి విద్యార్థికి కాబట్టి పద్యంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయాన్ని గనక పట్టుకోగలిగితే అక్కడ ఆ ప్రశ్నకి ఆన్సర్ చేయవచ్చు లేదంటే చూస్తూ చూస్తూ మార్కులు వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలి అని ప్రశ్నించుకున్నప్పుడు నేనేం చెప్తానంటే మీరు ఇచ్చినటువంటి పద్యాన్ని ఒక్కసారి కాదు మూడుసార్లు చదవండి మూడు సార్లు మూడు సార్లు ఏదో పై పైన కాదు చదవాల్సింది మూడు సార్లు ప్రతి పదాన్ని అర్థం చేసుకుంటూ చదవాలి పద్యంలో ఉన్నటువంటి నాడీని మీరు పట్టుకోగలిగితే మీకు కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకి జవాబులు గుర్తించడం అనేది సులభమవుతుంది లేదా పద్యాన్ని మీరు పై పైన చదివితే ఒక్క ప్రశ్న కూడా దాంట్లో ఆన్సర్ చేయలేరు అది కాదు కాదక్కడ అయితే మీకు ఒక శతకం నుండి తీసుకుంటాడు ఆ శతకంలో ఉన్నటువంటి మకుటం ఏది సింపుల్ ప్రశ్న ఇది మకుటం గుర్తించవచ్చు ఏదైనా ఒక పదం ఇచ్చి సంధి రూపాన్ని దాంట్లో సంధిని గుర్తించండి కొంచెం క్లిష్టతరంగానే ఇస్తాడు లేదా ఆ పద్యం ఏ అలంకారం ఉంది ఆ పద్యంలో ఇదంత సులభం కాదు భాషా పరిజ్ఞానము చందో పరిజ్ఞానము ఉన్నటువంటి విద్యార్థులే ఆ పద్యంలో ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తించగలుగుతారు కాబట్టి ప్రాథమికంగా వ్యాకరణం మీద పట్టు సంపాదిస్తే ఈ విభాగాన్ని మీరు ఎదుర్కోవచ్చు ఇక అపరిచిత గద్యం అంటున్నాడు చాలామంది విద్యార్థులు గద్యమే కదా దాంట్లో ఏముంది ఆ గద్యాన్ని చదివి మళ్ళీ జవాబులు చూసిస్తే సరిపోతుంది గద్యమే కానీ అది కూడా కొంచెం క్లిష్టంగానే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒకటే మీరు దాన్ని కూడా రెండు మూడు సార్లు చదివి దాంట్లో ఇచ్చినటువంటి సారాంశాన్ని అవగాహన చేసుకొని జాగ్రత్తగా ఎందుకంటే నాలుగు ఆప్షన్స్ రైటే అనిపిస్తాయి ఏది చూసినా కరెక్ట్ జవాబే అనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని సూటబుల్ దానికి సరిపోయేటటువంటి ఆన్సర్ని మనం చేయాలి ఇది పఠనావగాహన దీనికి ప్రత్యేకమైన ప్రిపరేషన్ ఏమి ఉండదు వ్యాకరణాంశాల మీద పదజాలం మీద పట్టు సంపాదించుకోవాలి ఆయా కవుల గురించి రచనల గురించి పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి ఇంకా రెండోది తెలంగాణ సాహిత్యం సంస్కృతి అంటున్నాడు నిజానికి ఇది గ్రూప్ టూలో కూడా ఈ టాపిక్ ఉంది మనకి కానీ అది దాని రేంజ్ వేరు ఇక టెట్ రేంజ్ వేరు మీకు ఏం చదవాలి మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్య తెలంగాణ కల్చర్ తెలంగాణ సాహిత్యం తెలంగాణ సారీ తెలంగాణ కల్చర్ తెలంగాణ లిటరేచర్ తెలంగాణ సాహిత్యం సంస్కృతి ఇవి చదవమంటున్నాడు ఆ పాఠ్యపుస్తకాలలో ఎక్కడైతే మీకు అంటే ఇప్పుడు దాదాపుగా మనకు తెలంగాణలో ఉపయోగిస్తున్నటువంటి పాఠ్యపుస్తకాలలో తొంభై శాతానికి పైగా తెలంగాణ ప్రాంతానికి తినటువంటి కవులు రచయితలే ఉన్నాయి మీకు తెలంగాణేతర కవులు కూడా ఉన్నాయి అంటే శ్రీనాథుడిది కావచ్చు నన్నయ్యది కావచ్చు వాళ్ళ పాఠ్యాంశాలు కూడా ఉన్నాయి అవి కూడా చదవాలి మీరు ఏదైనా ఒక కవి గురించి చదివేటప్పుడు ఆ కవి యొక్క పరిచయం అంటే ఉన్నటువంటి బిరుదులు కావచ్చు లేదా ఆ కవి యొక్క రచనలు కావచ్చు లేదా ప్రతి కవికి కొన్ని కవితా లక్షణాలు ఉంటాయి తిక్కన చూసుకుంటే నాటకీయత నన్నయ్య చూసుకుంటే ఒక మూడు ప్రధాన అంశాలను తన కవితా లక్షణాలుగా పేర్కొంటాడు ఒక్కొక్క కవి ఒక్కొక్క కొన్ని లక్షణాలను అయితే ప్రత్యేకమైనటువంటి శైలిని ప్రత్యేకమైనటువంటి కవితా లక్షణాలను కలిగి ఉంటాడు ఉదాహరణకు మీరు శ్రీనాథుని తీసుకుంటే భంగిండలీ ఒక్కొక్క మాటు భాషింతు నన్నయ్య భూ మార్గంబునా ఉభయ వాక్ప్రౌడి ఒక్కొక్క మాటు సరే ఈ పద్యం నేను ఇందులో ఎందుకు చెప్తున్నానంటే ఒక రెండు పాదాలు తీసుకున్నాను శ్రీనాథుడు తన కవిత లక్షణాలుగా ఉద్దండలీల ఉభయ వాక్ప్రౌడి ఇంకా ఆ మాటకు వస్తే వాక్తుతిక యజ్వ ప్రకారముగా రసాభ్యుచిత బంధము గను కొటు రసాభ్యుచిత బంధము సూక్తి వైచిత్రి ఇలా కొన్ని కవితా లక్షణాలు పేర్కొంటాడు ఇక్కడ ఒక ప్రశ్నిస్తాడు ఈ క్రింది వాణిలో శ్రీనాథుని కవితా లక్షణం కానిదేది అంటాడు కొద్ది మూడు అయిన ఇచ్చి కానిది ఏదైనా ఇవ్వచ్చు ఉదాహరణకి ఉద్దండలీల ఉభయ వాక్ప్రౌడి రసాభ్యుచిత బంధము నాటకీయత అంటాడు కానిదేది అన్నప్పుడు అయిందేదో తెలియాలి నీకు నాటకీయత అనేది తిక్కన యొక్క కవితా లక్షణం కాబట్టి అది జవాబు అవుతుంది ఇలా కవితా లక్షణాల మీద కానివ్వండి రచనల మీద కానివ్వండి బిరుదుల మీద కానివ్వండి ప్రత్యేకతల మీద కానివ్వండి ప్రశ్న రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ప్రక్రియలు అంటే ప్రక్రియ అన్నప్పుడు మీరేం చూడాలంటే మీకు ఇచ్చినటువంటి పాఠ్యాంశాలలో పలానా పాఠ్యాంశం ఏ ప్రక్రియలో ఉంది అనేది మనం ప్రధానంగా పోకట్ చేయాలి ఉదాహరణకు పోతన బాల్యం అనేది ఉంది అది ఏ ప్రక్రియలో ఉంది లేదా మీకు అభినందన అనేది ఉంది అది ఏ ప్రక్రియలో ఉంది ఏదైనా ఆ పాఠ్యాంశము అది గేయ ప్రక్రియలో ఉందా పేరడీ ప్రక్రియలో ఉందా గజల్ ప్రక్రియలో ఉందా నాని ప్రక్రియలో ఉందా ఇతిహాస ప్రక్రియలో ఉందా ప్రబంధ ప్రక్రియలో ఉందా అంటే అది ఏ శైలిలో ఏ ప్రక్రియలో అది రాయబడింది నవలన నాటకమా కథన ఇవన్నీ కూడా ప్రక్రియలే మనకు కాబట్టి అవి చూసుకోవాలి వాటి మీద ఒక పరిజ్ఞానం అయితే కలిగి ఉండాలి ఇక శతకాలు అంటున్నాడు శతకం అంటే వంద పైచిలుకు పద్యాల రచనను మనం శతకం అంటాం ఈ శతకం అన్నప్పుడు దానికి కొన్ని లక్షణాలు కూడా ఉంటాయి అంటే మకుటాన్ని కలిగి ఉండడం సంఖ్యా నియమాన్ని కలిగి ఉండడం ముక్తక లక్షణాన్ని కలిగి ఉండడం ఇలా శతకానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి తెలుగులో మొట్టమొదటి శతకమేది మీ పాఠ్యాంశాలలో మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రస్తావించబడ్డటువంటి పాఠ్యాంశాలలో శతకానికి సంబంధించి చాలా చోట్ల ప్రస్తావించబడింది ఆ సమాచారము సరిపోతుంది టెట్ వరకు ఎందుకంటే మీరు రాసేది టెట్ ఎగ్జామే కాబట్టి ప్రిస్క్రైబ్డ్ సిలబస్ని మెన్షన్ చేస్తున్నాడు కాబట్టి ఆ ఇచ్చినటువంటి థర్డ్ టు టెన్త్ మూడో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్యాంశాలలో ఉన్నటువంటి సిలబస్లో శతకం అనే ప్రక్రియ ఎక్కడెక్కడ ఉంది దాన్ని అధ్యయనం చేయండి కళలు కళాకారులు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కళలు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సుప్రసిద్ధ కళాకారులు ఉదాహరణకి ఒగ్గు కథ ఒగ్గు కథకు సంబంధించి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులు ఎవరైనా నిష్ణాతులు ఉన్నారా లేదా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి చిత్రకారులు ఎవరైనా ఉన్నారా ప్రసిద్ధులైనటువంటి వ్యక్తులు మీ పాఠ్యాంశాలలో ఎక్కడైనా ప్రస్తావించబడ్డాయా ఇవి డెఫినెట్గా అక్కడికి ప్రశ్న వస్తుంది మీకు కంపల్సరీ మీకు ప్రశ్న అక్కడనే ఉంటుంది కాబట్టి ఆ పాఠ్య పుస్తకాలే దీనికి ఆధారం వేడుకలు క్రీడలు పాటలు ఇవి కూడా అంతే తెలంగాణ ప్రాంతంలో జరిగేటటువంటి జరుపుకునేటటువంటి పండుగలు కావచ్చు ఆడేటటువంటి ఆటలు కావచ్చు పాటలు కావచ్చు సాంప్రదాయ పండుగలు కొన్ని మీకు ఉదాహరణకు బతుకమ్మ పోయినసారి బతుకమ్మ మీద కూడా ప్రశ్న ఉంది వస్తాయి బతుకమ్మ కదా నాకు బాగా తెలుసు అనుకోవడం కూడా పొరపాటు మీకు తెలియనటువంటి ప్రశ్న బతుకమ్మలో వస్తుంది ఒకటి అలాంటివన్నీ కూడా ఒకసారి చూసుకోవాలి ఇక మూడవది పదజాలం సామెతలు జాతీయం అని చెప్తున్నాడు సామెత అంటే ఏంటిది జాతీయం అంటే ఏంటిదో కూడా మీకు ఆల్రెడీ పరిచయం చేయడం జరిగింది జనరల్గా మనకి జాతీయం అంటే ఒక భాషలో ఉన్నటువంటి కొన్ని పదాలు కలిసిపోయి ఒక విశేషమైనటువంటి అర్థాన్ని ఇస్తే అలాంటి పదబంధాలను మనం ఏమంటామంటే జాతీయాలు అంటాం పలుకుబడి అని నానుడి అని వీటికే మారు పేర్లు ఉదాహరణ మీకు తామర తంపర అందవేసిన చెయ్యి మొసలి కన్నీరు ఇవన్నీ జాతీయాలు ఇక సామెత అనేదేమో సామ్యత అనే పదం నుండి ఏర్పడ్డటువంటి ఒక పదం ఏదైనా ఒక అనుభవం ప్రజలలో బాగా ప్రచారమై ఆ తర్వాత అది సామెత అవుతుంది అని మీకు టెక్స్ట్ బుక్లోనే ప్రస్తావించబడింది అక్కడ ఉన్నటువంటి పదాలను నేను ఇక్కడ ఉపయోగిస్తున్నాను ఎందుకు అంటే ప్రశ్నపత్రంలో కూడా అవే పదాలు వాడతాడు గమనించండి మీరు ఇప్పుడు మీరు ఆ పదజాలాన్ని ఒక్కసారి నిర్వచనాలు అక్కడ ఏ నిర్వచనాలు ఇచ్చాడు ఒక మంచి భావాన్ని పదునైన మాటల్లో చెప్పడానికి చెప్పడం కూడా సామెత యొక్క లక్షణమే చెప్పడానికి ఈ సామెతలను మనం ఉపయోగిస్తూ ఉంటాం ఉదాహరణకు కలిసి ఉంటే కలదు సుఖం మరి ఇంకొక ఉదాహరణ చూస్తే మనకు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఇవన్నీ సామెతలే అవుతాయి కాబట్టి ఆ జాతీయానికి సామెతకి ఉన్నటువంటి మౌలికమైన తేడాలను మనము అబ్జర్వ్ చేయాలి పరిశీలించాలి పొడుపు కథలు ఇవి ప్రశ్న రూపంలో ఉంటాయి ప్రశ్నించడానికి వీలుగా ప్రశ్న రూపంలోనే ఉంటాయి వాటికి జవాబు ఉంటుంది మీకు ఏదైనా ఒక పొడుపు కథ ఇచ్చి మరి దానికి జవాబును గుర్తించమనవచ్చు లేదా పొడుపు కథ యొక్క లక్షణాన్ని గుర్తించండి అని అడగవచ్చు కాబట్టి పాఠ్యపుస్తకాలలో పొడుపు కథల గురించి కూడా ప్రస్తావించబడింది అది కూడా ఒకసారి చూడండి తెలంగాణ పదజాలం ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీకు పోయినసారి టెట్లో అర్రా అనే పదానికి అర్థం ఏంటిది అన్నాడు తెలంగాణలో వాడతాం అర్రా అని అర్రా అంటే గది చూడండి అలాగే చాలా కాంపిటీవ్ ఎగ్జామ్స్లో టీఎస్పిఎస్సిలో కూడా అడుగుతున్నాడు తెలంగాణ పదజాలం మీద గంగాళం అంటే ఏమిటని ఒకసారి ఒక గ్రూప్ టూలో ఒక ప్రశ్న ఇలా తెలంగాణలో వాడేటటువంటి బుడుబుంగ అంటే ఏంటిదని ఒక ప్రశ్న సాధారణంగా అడుగుతున్నాడు కాబట్టి తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి మాండలికం ఉంది కాబట్టి ఈ మాండలికంలో ఉన్నటువంటి పదాల మీద కొంత పరిజ్ఞానాన్ని అయితే విద్యార్థి ఇక్కడ కలిగి ఉండాలి అర్థాలు నానార్థాలు ఇవన్నీ కూడా మీరు ఆయా పాఠ్యాంశాల చివర ఉన్నటువంటి పదజాలం ఆ పాఠ్య పుస్తకాలలో కూడా చివరికి చాలా చోట్ల మీకు అర్థాలు నానార్థాలు నానార్థం అంటే ఒక పదానికి ఉన్నటువంటి వివిధ అర్థాలు పర్యాయ పదాలు సమానమైనటువంటి అర్థాన్నిచ్చే పదాలను మనం పర్యాయ పదాలు అంటాం బట్ ఈ తేడా కూడా తెలియనటువంటి విద్యార్థులు ఉంటారు నానార్థాలు పర్యాయ పదానికి తేడా తెలియనటువంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఒక్కసారి మీరు దాన్ని గనక నానార్థాలకి పర్యాయ పదాలకి తేడా ఏంటిది మీకు ఎన్ని పదాలు తెలుగు భాష మీద పట్టు ఉంటేనే ఇలాంటి వాటికి మీరు జవాబు గుర్తించడం అనేది జరుగుతుంది విత్పత్త్యర్థాలు అంటే ఒక పదం ఎలా పుట్టింది పుట్టుకను ఆధారంగా చేసుకొని ఒక పదం ఇచ్చి దాని యొక్క విత్పత్ర్థాన్ని రాయండి అని కూడా గుర్తించండి అని కూడా అడుగుతాడు ప్రకృతులు వికృతులు ఇది కూడా అంటే సంస్కృత ప్రాకృత భాషలతో సమానమైనటువంటి పదాలు కొన్ని ఉన్నాయి అంటే ఎక్కువ మార్పులు జరగకుండా ప్రత్యయం మాత్రమే తెలుగు ప్రత్యయం మాత్రమే చేరినటువంటి ఆ సంస్కృత ప్రాకృత పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రకృతి అంటున్నాము అలా కాకుండా సంస్కృత ప్రాకృత భాషల నుండి పుట్టినటువంటి పదాలను మనము తద్భవం అంటున్నాం దాన్నే మనము వికృతి అంటున్నాం అంటే తత్సమ అంటే ప్రకృతి అని తద్భవం అంటే వికృతి అని ఇక్కడ విద్యార్థి అర్థం చేసుకొని మరి చూ చూడాలి ఇక భాషాంశాలు ద్విత్వ సంయుక్త సంశ్లేషాక్షరాలు ఇవన్నీ మీకు మూడు నాలుగు ఐదు తరగతులలోనే వీటికి సంబంధించిన సమాచారం అనేది ఉంటుంది పెద్దగా ఇది ఒక్క నిమిషం పని మీరు ద్విత్వాక్షరం అంటే ఏంటిది సంయుక్తాక్షరం అంటే ఏంటిది సంశ్లేషాక్షరం అంటే ఏంటిది నేర్చుకోవడం పెద్ద సమస్య కాదు నేను మీకు వచ్చే వీడియోలలో ప్రతిదీ కూడా వీలైతే ఒక టాపిక్ నుంచి తీసుకుంటాను వర్గయుక్కులు పరుషాలు సరళాలు అంటే కావర్గం చావర్గం టావర్గం తా వర్గం పా వర్గం ఇలా మనం ఒక ఐదు వర్గాలుగా చేస్తాము వర్గ యుక్కులు అంటే మీరు రెండు నాలుగవ అక్షరాలు ఏవైతే ఉన్నాయో ప్రతి వర్గంలో వాటిని వర్గయుక్కులు అంటాం పరుషాలు సరళాలు ఇలా విభజన అనేది మీకు హల్లులల్లో కనిపిస్తుంది డీటెయిల్డ్ వీడియో నేను తర్వాత మీకు ఒకటి పెడతాను భాషా భాగాలు తెలుగు భాషకి సంబంధించి ఉన్నటువంటి భాషా భాగాలు అంటే నామవచకం కావచ్చు సర్వనామం కావచ్చు విశేషణం క్రియ వీటన్నిటి మీద కూడా నిర్వచనాలు తెలియాలి ఉదాహరణలు తెలియాలి రకాలు తెలియాలి లింగాలు వచనాలు కాలాలు విభక్తులు అవ్యయాలు విరామ చిహ్నాలు ఇవన్నీ కూడా మీకు పరిచయం చేస్తున్నాడు ఇవన్నీ కూడా మీకు పాఠ్యపుస్తకాలలో ప్రధానంగా ప్రస్తావించబడ్డాయి లింగం అంటే ఏమిటి ఏకవచనం బహువచనం వివిధ కాలాలు భూత భవిష్యత్ వర్తమాన విభక్తులు ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి తృతీయ ఇలా మనకు అసలు విభక్తులు అంటే ఏమిటి ఔప విభక్తి కాలంటే ఏమిటి అవ్యయానికి ఏ లక్షణాలు ఉంటాయి అవ్యయాలను ఎలా గుర్తుపట్టాలి విరామ చిహ్నాలు అంటే మనము వాక్యాలను అంటే రాసేటప్పుడు ఉపయోగించినటువంటి విరామ చిహ్నాలు మిగతా గుర్తులు ఇవి తర్వాత ఇంకా వ్యాకరణ అంశాలలో మీకు సంధి అనేది ప్రధానమైన విభాగంగా ఉంది సమాసం సమాసాలలో రకాలు కర్మధారయం కావచ్చు ద్విగు సమాసం కావచ్చు తత్పురుష కావచ్చు బహువీహి కావచ్చు ఈ ఈ సమాసాల మీద కూడా పట్టు సంపాదించాలి క్రియలు క్రియ అంటే ఏమిటి సమాపక క్రియ అంటే ఏమిటి అసమాపక క్రియ అంటే ఏమిటి ప్రాథమిక పరిజ్ఞానం తర్వాత వాక్యాలు వాక్యం అనేది ఒక పెద్ద టాపిక్ అయితే మీకుంది ప్రధానంగా వాక్యం అనగా నిర్వచనం నుండి మొదలుపెట్టుకొని వాక్యం యొక్క రకాలు చాలా ఉంటాయి ఇక్కడ కొన్ని మీకు సిలబస్లో అయితే కొన్ని రకాలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి ఇంకా సిలబస్లో లేకుండా అంటే వాక్యం అనే టాపిక్ కింద మీకు సంయుక్త వాక్యం సంశ్లిష్ట వాక్యం సామాన్య వాక్యం తర్వాత సామాన్య వాక్యంలో మళ్ళీ రకాలు కర్తరి వాక్యాలని కర్మణి వాక్యాలని క్రియాసహిత వాక్యం అని క్రియ రహిత వాక్యమని అలా మీకు అనేక రకాలు కనిపిస్తాయి కాబట్టి వాక్యాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు వాక్యం అంటే ఏమిటి ఒక సామాన్య వాక్యం అంటే ఏమిటి సంశ్లిష్ట వాక్యం అంటే ఏమిటి సంయుక్త వాక్యం అంటే ఏమిటి సంశ్లి అంటే సమాపక్రియలను కలిగి ఉండే వాక్యాలు అసమాపక్రియలను కలిగి ఉండే వాక్యాలేవి ఇలాంటి పరిజ్ఞానం మీద ప్రత్యక్ష వాక్యము పరోక్ష వాక్యము ఇవి మీరు ఒక్కసారి చదివి జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ వెళ్తే ఈ ప్రశ్నలకి జవాబులు గుర్తించడం అనేది సులభమే ఛందస్సు అలంకారాలు అర్థ విపరిణామం అంటున్నాడు ఛందస్సు అంటే మీకు పద్య లక్షణాలను వివరించడానికి మనము ఛందస్సు అనేది అయితే మనం ఉపయోగిస్తాము అంటే పద్యం యొక్క లక్షణాలను తెలిపేది ప్రధానంగా ఛందస్సులో ఉన్నటువంటి గురువులు లఘువులు ఆయా పద్యాల యొక్క ఆయా పద్యాలకు ఉండేటువంటి మీకు వృత్త పద్యాలు పద్యాలలో రకాలు వృత్త పద్యాలు కావచ్చు జాతులు కావచ్చు ఉపజాతులు కావచ్చు వాటి లక్షణాలు ఏమున్నాయి ఏ ఏ ఘనాలను ఉపయోగిస్తామో ఛందస్ అంటే ఏమిటి ఇవన్నీ కూడా ఒక్కసారి చూసుకోవాలి ఇక అలంకారాలు అంటున్నాడు ఇక్కడ కూడా అలంకారాలలో మీకు శబ్దాలంకారాలని అర్ధాలంకారాలని అసలు ప్రాథమికంగా అలంకారం అంటే ఏమిటి కావ్యానికి శోభను కలిగించే వాటిని అలంకారాలంటాము అవి ఎన్ని రకాలుగా ఉన్నాయి అర్థ విపరిణామం కాలక్రమంలో ఆయా పదాల యొక్క అర్థంలో అనేక మార్పులు కూడా సంభవించాయి దీన్నే మనం ఏమంటామంటే అర్ధ విపరిణామం అంటాము వాటికి ఉదాహరణగా మీకు పాఠ్యాంశాలలో ఆయా చోట్ల కొన్ని ఉదాహరణలు అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి వాటిని చూసుకోవాలి ఇగో ఇది మీకు ఉన్నటువంటి సిలబస్ నేను ఎక్కడ కూడా డెప్త్గా వెళ్ళలేదు టాపిక్ ఒక్కటి తీసుకుంటే మనం ఏదైనా డిస్కస్ చేస్తాం ముందు ముందు వీడియోలు నేను బేసిక్గా మీకు సిలబస్లో ఏమున్నాయి అన్నదైతే నేను ఇక్కడ పరిచయం చేయడం జరిగింది మీ కామెంట్స్ నాకు తెలియజేయండి